హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. డైలాగ్ కింగ్లుగా తెలంగాణ పొలిటికల్ లీడర్లు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై ప్రతిపక్షాలు పోరాటం చూస్తుంటే నేల విడిచి సాగు చేస్తున్నట్లుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతసేపు టీవీలు మైకుల ముందుకు వచ్చి యూట్యూబ్ ఛానల్లో పవర్ఫుల్ డైలాగులు కొట్టడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, ముఖ్యమంత్రి కేసీఆర్ను తిట్టిపోయడం, కౌంటర్లు ఇవ్వడం, మరికొందరు నేతలు అయితే రా చూసుకుందాం, నువ్వెంత నేనెంత అనడం, ఇవన్నీ చూస్తున్న జనం మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో భావిస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ లో వేలు లక్షల వ్యూస్ వచ్చేస్తున్నాయి, లైక్లు వస్తున్నాయి, కానీ ఎలక్షన్లకు వచ్చేసరికి ఓట్లు మాత్రం పట్టడం లేదు. కారణం ఏమిటంటే వీళ్ళు మైకుల ముందు మాట్లాడడానికి చూపిస్తున్న ఇంట్రెస్ట్ క్షేత్రస్థాయిలో చూపించి వారికి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం, ఆ మాటకు వస్తే ఆ గ్రౌండ్కి వెళ్ళటం లేదు. ఏదో ఎన్నికల ముందు వచ్చి ఓట్లు అడిగే నాయకుల్లా కాకుండా గెలిచినా ఓడినా మీ వెనుకే ఉంటామనే హామీ ఇవ్వట్లేదు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ వన్ మ్యాన్ ఆర్మీలా ఎవరిని నోరెత్తనివ్వకుండా చక్కగా చేసుకెళ్లిపోతున్నారు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా అత్యంత చాకచక్యంగా సులువుగా పరిష్కరించుకుంటున్నారు. ఎవరు ఊహించిన విధంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భారత్కు వచ్చినప్పుడు అతిథుల పేర్లలో కేసీఆర్ పేరు ఉండడం ఒక రకంగా అందరినీ ఆశ్చర్యం కలిగించేది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయం అనేవాళ్ళు ముక్కును వీలేసుకున్నారని చెప్పాలి. ఇవన్నీ కేసీఆర్ రాజకీయ పరిణితికి మచ్చు తునకలుగా చెప్పాలి. అందుకే కాంగ్రెస్ ప్రతిపక్షాలు కేసీఆర్ ని ఎదుర్కొనే యువ నేతలు అందరూ ఇంట్లో కాకుండా ప్రజల మధ్య ఉంటే ఫలితం ఉంటుందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ.